ప్రపంచంలో చైనా తర్వాత ఎక్కువగా ఇంటర్నెట్ యూజర్స్ ఉన్న దేశం భారతే. భారత్లో ఆన్లైన్ బ్యాంకింగ్ ఫ్రాడ్లు అధికంగానే జరుగుతుంటాయి. నిజం చెప్పాలంటే మీ డేటాను సోషల్ మీడియా నుంచి కూడా తస్కరించేస్తున్నారు. అదేలాగో చూద్దాం లబ్ డబ్బులు. మీ డేటాను అనేక పద్ధతుల్లో తస్కరించే వీలుంది. టెక్నాలజీని ఉపయోగిస్తూ మీ కంప్యూటర్లోకో లేదా మొబైల్ ఫోన్లోకో లేదా నెట్వర్క్లోకో హ్యాకర్లు ప్రవేశించగలుగుతారు. డబ్బు దొంగలించడానికో లేదా ఇతర ప్రయోజనాలను పొందేందుకో ఇతరుల గుర్తింపును కూడా వాడుకుంటారు. కొన్ని రకాల ఫిషింగ్ స్కామ్ల ద్వారా మీ వ్యక్తిగత సమాచారాన్ని, బ్యాంక్ అకౌంట్ నంబర్లను, పాస్వర్డ్లను, క్రెడిట్ కార్డ్ నంబర్లను మీతోనే చెప్పిస్తారు. ఇక మరొక రకమైన స్కామ్ రిమోట్ యాక్సెస్ స్కామ్. ఈ స్కామ్ ద్వారా మీ కంప్యూటర్లోనో లేదా ఇంటర్నెట్లోనో ఏదో సమస్య ఉంది, అందుకే మీరు కొత్త సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలని చెప్తారు. ఆ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయగానే ఇక గోవిందా గోవిందా. ఈ చెత్త పనులకు కారణం మన సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్న సమాచారమే. మనమే మన సమాచారాన్ని అలా బంగారు పళ్ళాల్లో పెట్టి హ్యాకర్లను తీసుకోండన్నా తీసుకోండి అంటూ ఇచ్చేస్తున్నాం. సామాజిక మాధ్యమాలు ఉపయోగించే చాలామందికి తమ డేటా ఎలా దుర్వినియోగం అవుతుందనే విషయం తెలియదు. ప్రతిసారి ఐ అగ్రీ అన్న బటన్ నొక్కేసి ముందుకు పోతూ ఉంటాం. ఫోన్లలో డౌన్లోడ్ చేసుకునే యాప్లకు కూడా సేమ్ పాలసీ. ఐ యాక్సెప్ట్ ఆల్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ అని చదవకుండానే అన్నిటికీ ఓకే కొట్టేసుకుంటూ ఆ విధంగా ముందుకు పోతూ ఉంటాం. అయితే అలా చేసినప్పుడు మన పర్సనల్ డేటాను ఇష్టం వచ్చినట్టు వాడుకోవడానికి మనమే పర్మిషన్ ఇచ్చేస్తున్నట్టు. ఈ మధ్య బయటపడిన కొన్ని కుంభకోణాల తర్వాత ఒక విషయం మాత్రం స్పష్టమైంది. మన వ్యక్తిగత సమాచారానికి ఎటువంటి భద్రత లేదని, బలహీనమైన చట్టాలు కలిగిన సమాజంలో మన సమాచారానికి డిమాండ్ ఉన్నంతకాలం దాని గోప్యత భద్రత రెండింటికి గ్యారంటీ లేదు. మీ ఫోటోలు, ఆన్లైన్ యాక్టివిటీ, ఏదైనా వెబ్సైట్ బ్రౌజ్ చేస్తున్నప్పుడు లేదా సోషల్ మీడియా యాప్లు వాడుతున్నప్పుడు, మీరు ఓపెన్ చేసే వెబ్ పేజెస్, ఆన్లైన్లో చేసే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్, మీ కాంటాక్ట్ లిస్ట్తో సహా ఇవన్నీ కూడా ఎక్కడో సేవ్ అవుతూనే ఉంటాయి. ఆ సమాచారాన్ని ఇష్టం వచ్చినట్టు వాడుకునేందుకు కొంతమంది ప్రతి క్షణం రెడీగానే ఉంటున్నారన్న విషయం గుర్తుంచుకోవాలి. అలాగే ఈ మధ్య రెండు బ్యాంకింగ్ ట్రోజన్స్, పాపులర్ సోషల్ మీడియా యాప్ల పేరుతో ఆన్లైన్ పేమెంట్ సిస్టంలో సేవ్ అయిన ప్రజల వ్యక్తిగత ఆర్థిక సమాచారాన్ని తస్కరించాయి. ఈ ట్రోజన్స్ ఉన్న యాప్లు డౌన్లోడ్ చేసుకోగానే మీ కంప్యూటర్లు, ఫోన్లలో ఉన్న సమాచారాన్ని ఇవి మీకు తెలియకుండానే యాక్సెస్ చేసేస్తాయి. కొన్ని షాపింగ్ పోర్టల్స్ మిమ్మల్ని సోషల్ మీడియా వెబ్సైట్ల నుంచి లాగిన్ అవ్వమంటాయి. ఇక్కడే మనం మన డీటెయిల్స్ను ఎంటర్ చేస్తాం, అక్కడే ఫ్రాడ్లు జరుగుతున్నాయి. ఇక ఇప్పుడు ఐడెంటిటీ థెఫ్ట్ గురించి తెలుసుకుందాం. గత కొన్ని సంవత్సరాలుగా ఆటోమేటెడ్ డమీ సోషల్ మీడియా అకౌంట్ సంఖ్య పెరిగిపోయింది. వీటినే బాట్స్ అని కూడా పిలుస్తారు. సామాజిక మాధ్యమాల్లో ఈ బాట్స్ ఇతర యూజర్లలాగా మనకి కనిపిస్తాయి. మనం పోస్ట్ చేసి అప్డేట్స్ని లైక్ చేయడము, రీట్వీట్ చేయడము కూడా చేస్తుంటాయి ఈ బాట్స్. నిజమైన మనుషులే ఇవి చేస్తున్నాయని నమ్మిస్తాయి. వీటిని సృష్టించిన వారు నిజమైన యూజర్ల పేర్లు, వారి వివరాలను ఈ బాట్స్కు చేరుస్తారు. వీటన్నిటి నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలో ఇప్పుడు చూద్దాం. సామాజిక మాధ్యమాలలో ఎవరినైనా మీ స్నేహితులుగా యాక్సెప్ట్ చేసేటప్పుడు వాళ్ళెవరు, వాళ్ళు మీకు పరిచయం ఉందా లేదా, వారి వివరాలు ఏంటి అన్నీ తెలుసుకుని యాక్సెప్ట్ చేస్తే మీకే మంచిది. ఎందుకంటే వాళ్ళు సాధారణ ప్రజల ముసుగులో ఉన్న మోసగాళ్ళు కావచ్చు లేదా బాట్స్ కూడా కావచ్చు. సోషల్ మీడియాలో కనిపించే క్విజ్లు మాత్రం అస్సలు అటెండ్ చేయకండి. మీ ప్రైవసీ సెట్టింగ్స్ను చాలా స్ట్రిక్ట్గా మెయింటైన్ చేయండి. డౌన్లోడ్ చేసుకున్న కొన్ని సోషల్ యాప్స్లో చాలా తక్కువ సమాచారం ఉంచండి. ఏదైనా యాప్ డౌన్లోడ్ చేసుకునే ముందర ఆ యాప్ నమ్మదగిన సోర్స్ నుంచే లభ్యమవుతోందా లేదా అన్న విషయం ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి. భారత్లో సైబర్ చట్టాలు ఉన్నాయి, కానీ డేటా ప్రొటెక్షన్, ప్రైవసీకి సంబంధించిన ఒక నిర్దిష్టమైన లీగల్ ఫ్రేమ్వర్క్ లేకపోవడం పెద్ద సమస్య. ఈ సెక్టర్ ప్రతి నిమిషానికి అభివృద్ధి చెందుతోంది. అదే సమయంలో మోసాలు కూడా పెరిగిపోతున్నాయి. వాటిని అరికట్టాలంటే కఠినమైన చట్టాలు అనివార్యం. ప్రభుత్వం కూడా ఆ దిశలో అడుగులు వేస్తోంది. చూడాలి ఇక్కడ ఎంతటి కఠినమైన చట్టాలు భవిష్యత్తులో వస్తాయో. సో అది ఈ వారం అంశం. ఆన్లైన్ యాక్టివిటీస్ చేసే ముందర కొద్దిగా జాగ్రత్త వ్యవహరిస్తే మీకే మంచిది. లేదనుకుంటే ఇక అంతే సంగతులు ఆలోచించుకోండి. నెక్స్ట్ వీక్ మరొక అంశంతో మళ్ళీ కలుస్తాను. టిల్ దెన్ దిస్ వెంకట్రామన్, గుడ్ బై.